हाय स्टूडेंट्स ये नागन्ना हिस्ट्री लेक्चर एसकेएसटी महिला कलाशाला तनुकु ई रोज मनं चेप्पुकोबोये टापिक आंध्रुल चरित्र गल आधारालु उपोद्गातम भारत देशंलो सुमारु 3 लक्षल एंड्ल किंद अवतरिंचाडनि आदिम मानवुडु दक्षिण भारत देशं नुंचि ఉత్తరి పదానికి వెళ్ళడానికి శాస్త్రజ్ఞుల భావన చారిత్రక ఆధారాలు దొరకని కాలాన్ని చరిత్ర పూర్వీకమని చెప్తా ఉంటాం ఎందుకంటే మానవుడికి నిత్యం తన జీవన విధానం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు ఈ మార్పులే నాగరికత పురోగమనానికి దారి తీసాయని చరిత్రలో ఈ కాలాన్ని శిలాయుగము లేదా రాగి కంచు అదే విధంగా ఇనుము యుగాలుగా విభజించారు శిలాయుగంలో పాతరాతి యుగము మరియు కొత్తరాతి యుగం అనే విభజన ఉంది క్రీస్తు శకం 1892 లో రాబర్ట్ బ్రూస్ పుట్టే పల్లవరం దగ్గర దొరికిన పన్ముట్లు ఆధారంగా పరిశోధన జరిపి పాతరాతి యుగంలో ఆదిమ మానవుడు ఉపయోగించిన వస్తు విశేషాలను కడప కర్నూలు గుంటూరు నెల్లూరు అనంతపురం నల్గొండ కరీంనగర్ వరంగల్ ప్రాంతాలలో విస్తారంగా లభ్యమయ్యాయని చెప్తూ ఉంటారు గిద్దలూరు వద్ద పాతరాతి యుగ పనిముట్లు కూడా విస్తారంగా లభ్యమయ్యాయి నాగార్జునకొండ నాగార్జున సాగర్ కొండాపూర్ ఆదిలాబాద్ ప్రాంతాలలో కూడా సూక్ష్మ శిలా పరికరాలు దొరికాయని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు ఆంధ్ర జాతి అతి ప్రాచీనమైనదని బ్రాహ్మణంలో ఐత్రేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల గురించి ప్రస్తావన కనిపిస్తుంది కానీ దానిలో ఆంధ్ర నివాస స్థలం గురించి ప్రసక్తి లేదు కానీ ఆంధ్ర శబ్దం మొదటి జాతిపరంగా వచ్చిందని ఆంధ్రుల గురించి ప్రస్తావన రామాయణము మహాభారతంలో కూడా ఉంది అనేటువంటి వివరణ ఇందులో మనకి కనిపిస్తుంది ఆంధ్రుల గురించి ప్రస్తావన మౌర్యుల కాలంలో స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉన్నటువంటి గ్రీకు రాయబారి మెగస్థనీస్ ఆంధ్రుల రాజధాని గురించి ప్రస్తావించాడు అలాగే అశోకుడు 13వ శిలాశాసనంలో కూడా తన ఆంధ్రులు తన రాజ్యంలో ఉన్నట్లుగా చెప్పడం జరిగింది అశోకుడు శాసనంలో ఒకటి అనంతపురం జిల్లా ఎర్రగుడి వద్ద లభ్యమైంది తరువాత శాతవాహనులు ఈ యుగము అనేటువంటిది అంటే ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా ఆధారాల్లో ఆంధ్ర శాతవాహన యుగం అనేటువంటిది మనం ఎంచుకోవటం జరుగుతుంది ఇతని తర్వాత శాతవాహనులో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల యుగం రాజకీయంగాను సాంస్కృతికపరంగాను మహోజ్వలమైనటువంటి ఘట్టం ఉత్తర భారతదేశంలో అరాచక పరిస్థితి నెలకొని ఉన్న శాతవాహనులు దక్షిణ దేశాన్ని పరిపాలించడమే కాక ఆర్థిక సాంస్కృతికంగాను ఎంతో అభివృద్ధి సాధించారు కాకుండా ఇతర జాతులను కూడా కలిసిమెలిసి జీవించేలాగా వారి కాలంలో జరిగింది అని చెప్పవచ్చు ముప్పై మంది శాతవాహన రాజులు 450 సంవత్సరాల పాటు పరిపాలించినట్లుగా మనకి తెలుస్తుంది అమరావతి ధాన్యకటకము వీరి ముఖ్యమైనటువంటి రాజధానిగా చెప్తూ ఉంటారు మహారాష్ట్రలోని 2వ రాజధాని పైథాన్ అనేటువంటిది అలాగే శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు మగధ రాజ్యాన్ని ఎదిరించి స్వతంత్రుడయ్యాడు అతని కుమారుడే శ్రీ శాతకర్ణి ఆంధ్ర రాజ్యాన్ని తూర్పు బంగాళాఖాతం వరకు పడమటి కనుమల వరకు వ్యాపింపజేశాడు శాతవాహన రాజ్యాలలో 17వ రాజు హాలుడు ఇతను సాహిత్య ప్రియుడు అదేవిధంగా ఇతని రాజ్య పరిపాలనా కాలంలో సాహిత్యం అనేది శిరస్మరణీయమైనది ఈయన తరువాత గౌతమీపుత్ర శాతకర్ణి రాజుల శాతవాహన రాజులందరిలో గొప్పవాడు ఈ గౌతమీపుత్ర శాతకర్ణి యవన శక ప్రహల్లవ అనేటువంటి రాజులను ఓడించి ఆంధ్ర జాతిని సంఘ వ్యవస్థను పరిరక్షించాడు
ఇతని మరణానంతరం శాతవాహన సామ్రాజ్యం క్షీణదశ ప్రారంభమైంది. తరువాత యజ్ఞశ్రీ శతకర్ణి గొప్ప చక్రవర్తి కాని ఆంధ్రుల పూర్వ పరిస్థితిని తీసుకురాలేకపోయాడు. స్వతంత్ర రాజ్యాలను రూపొందించాడు. శాతవాహన అనంతరం ఇక్ష్వాకులు, అంటే ఆంధ్రదేశాన్ని శాతవాహన అనంతరం ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు పరిపాలన చేశారు. వారిలో ముఖ్యంగా మనం శాతవాహన సామ్రాజ్యం పతనం తర్వాత అనేక చిన్న చిన్న రాజ్యాలు దేశంలో వచ్చాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనటువంటివి ఇక్ష్వాకుల రాజ్యం. వాసిష్ఠీపుత్ర శ్రీక్షాంతమూలుడు స్థాపించిన ఈ రాజ్యాన్ని విజయపురి రాజధానిగా వీరు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు గుంటూరు, అదేవిధంగా కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లాలో కొంత భాగం పరిపాలించినట్లుగా తెలుస్తుంది. పల్లవ రాజుల ప్రభావంతో ఈ రాజ్యం అస్తమించింది. తర్వాత వచ్చేటువంటి వారు బృహత్ పలాయన్లు, ఆనంద గోత్రులు అనేటువంటి వాళ్ళు వచ్చారు. తర్వాత శాతవాహన సామ్రాజ్యం పతనానంతరం కూడా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజుల్లో బృహత్ పలాయన్లు మరొకరిగా చెప్పవచ్చు. క్రీస్తుశకం 3వ శతాబ్దం ఉత్తరార్ధంలో గూడూరు రాజధానిగా చేసుకుని కృష్ణా జిల్లా ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా ఈ వంశానికి చెందినటువంటి వాడు విజయవర్మ అనేటువంటి వాడు, అదేవిధంగా మహారాజు శిలాశాసనం అనేటువంటిది లభించింది. తర్వాత మరొక వంశం ఆనంద గోత్ర రాజులు అనేటువంటి వాళ్ళు రావటం. ఈ ఆనంద గోత్ర రాజులు అనేటువంటి వాళ్ళు కూడా గుంటూరు జిల్లాలోని చేజర్ల రాజధానిగా చేసుకుని పరిపాలించారు. బృహత్ పలాయన్లు శైవాన్ని, ఆనంద గోత్రులు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు. ఈ రాజవంశీయులను అణిచివేసి సాలంకాయన్లు అనేటువంటి వాళ్ళు అధికారంలోకి రావటం అనేటువంటి జరిగింది. తర్వాత ఈ సాలంకాయన్లు అనేటువంటి వాళ్ళు వీరు క్షత్రియ ధర్మాన్ని స్వీకరించిన బ్రాహ్మణులు. మొదట రాజు విజయదేవవర్మ ఆనంద గోత్రులను ఓడించి కృష్ణానది ఉత్తర భాగాన ఆక్రమించుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి వారే సాలంకాయనులు. ఈ సాలంకాయనులు వీరు వేంగిని సూచించారు. వీరి పరిపాలనలో వేంగి గొప్ప విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. వీరి కాలంలోనే ఆంధ్ర సంస్కృతి విదేశాలలో వ్యాపించింది. అక్కడ ఆంధ్రుల వలస రాజ్యాలు ఏర్పడ్డాయి. వీరి కాలంలో ఆంధ్ర సంస్కృతి విదేశాలలో వ్యాపించింది. గోదావరి నదిన నది పడమటగా సల్లేకనోయి ప్రజలు ఉన్నట్లుగా రాశాడు. వారే సాలంకాయలని భావించడం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు విష్ణుకుండేనులు. సుమారు క్రీస్తకం 5వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు కూడా విష్ణుకుండేనులు ఆంధ్ర రాజ్యాన్ని పరిపాలించారు. అదేవిధంగా వీరు గుంటూరు జిల్లాలోని వినుకొండ దగ్గర కృష్ణుడి జన్మస్థలం. ఈ రాజ్యస్థాపకుడు మాధవ వర్మ. వీరికు ఎక్కువ వాకాటకులతో స్నేహంగా ఉండి కళింగాధిపతులతో కయ్యానికి సాగించారు. వీరి కాలంలో బౌద్ధ మతం ప్రాబల్యం అనేటువంటిది తగ్గింది. తర్వాత వచ్చినటువంటి రాజవంశం తూర్పు చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో చాళుక్య వంశం చాలా ప్రముఖమైనది. ఈ వంశీయులు శాఖోపశాఖలుగా వర్ధిల్లి అనేక దేశాలను పరిపాలించినట్లుగా ఉంది. రాష్ట్రకూటులు, వీరు సామంతులు. దీనిలో ప్రముఖమైనటువంటి వాడు పులకేశి తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడు. దక్షిణ త్రి ఆంధ్ర దేశాన్ని జయించడంలో సహాయపడ్డాడు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళే కాకతీయులు అనేటువంటి వాళ్ళు కూడా ప్రస్తావన మనకి కనిపిస్తుంది. ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు కూడా మనకి క్రీస్తుశకం 1000 నుండి 1323 వరకు కూడా వీరి యొక్క పరిపాలనా విధానం అనేటువంటిది కొనసాగినట్టుగా తెలుస్తుంది. అలాగే తెలుగు ప్రజలకు తిరిగి ఐక్యతను, విశిష్టతను, వ్యక్తిత్వాన్ని ప్రసాదించిన రాజులు కాకతీయులు. తెలుగుదేశంలో విశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పి కాకతీయులు, మహమ్మదీయులు దండయాత్రల్లో నిర్వహించినటువంటి వీరులు. వీరు పరిపాలనా కాలంలో ఆంధ్రదేశ చరిత్ర ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టంగా చెప్తూ ఉంటాం. వీరు ఎక్కువగా పూజించినటువంటి దేవత కాకతీయ అనేటువంటి దేవతను పూజించినట్టుగా తెలుస్తుంది. కాకతీయులు 3 శతాబ్దాలు ఆంధ్రదేశాన్ని పాలించారు. ఈ వంశస్థాపకుడు
కాకతీయ గుండయ్య మొదటి బేతరాజు చిన్న 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 రాజ్యాన్ని స్థాపించి కాకతీయ రాజ్యస్థాపకుడు అయ్యాడు. తర్వాత రెండవ ప్రోలరాజు కాలంలో రెండవ పోరరాజు కాలంలోనే పశ్చిమ చాళుక్య బలహీనతను ఆధారంగా చేసుకుని కాకతీయులు స్వతంత్రులయ్యారు. ఓరుగల్లు కోటను కూడా వారు నిర్మించినట్లుగా మనకి తెలుస్తుంది. కాకతీయుల్లో చాలా గొప్పవాడు గణపతి దేవుడు. గొప్ప వీరుడు, పరిపాలన దక్షుడు. ఇతని కాలంలోనే ప్రఖ్యాతమైనటువంటి లక్కవరం, పాకాల, గణపూరు చెరువులను త్రవ్వించడమే కాదు, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి ఇతను ఎక్కువగా కృషి చేసినట్లుగా మనం చెప్తూ ఉంటాము. అదేవిధంగా అనేక మంది కవి పండితులను, శిల్పాలను ఆదరించారు. కాకతీయ చరిత్రలోనే ఇవి చాలా గొప్పవిగా మనం చెప్తూ ఉంటాం. తరువాత అతని కుమార్తె రుద్రాంబ. క్రీస్తు శకం 1261 నుంచి 1296 వరకు కూడా ఈమె పరిపాలన చేసినట్లుగా ఉంది. అలాగే యాదవ రాజులను, దండయాత్రలను తిప్పికొట్టడంలో ప్రజారంజకంగా పరిపాలించింది. ఈ కాలంలో వర్తక వాణిజ్యం అభివృద్ధి బాగా చెందింది. రుద్రమ్మదేవి అనంతరము రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వాడు మనకి పరిపాలించాడు. ఇతని కాలంలో కూడా కాకతీయ అధికారం కంచి వరకు విస్తరించి కానీ వారి రాజ్యం పదే పదే మహమ్మదీ దండయాత్రలకు గురవుతూ వచ్చింది. అయినా విధ్వంసమైంది. 1323 కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలోకి వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. తర్వాత వచ్చినటువంటి రాజవంశమే రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు రావటం జరిగింది. ఈ కాకతీయ రాజ్యము మహమ్మదీయుల దండయాత్రల వల్ల పతనమైంది. తిరిగి తెలుగుదేశానికి స్వతంత్రాన్ని సంపాదించే ప్రయత్నం జరిగింది. తర్వాత వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి రాజవంశం సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది వచ్చింది. ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఏ విధంగా ఉందని మనం చూసినట్లయితే, వీరి యొక్క పరిపాలనా కాలం కూడా 1336, అదేవిధంగా 1680 వరకు కూడా వీరి పరిపాలన చేసినట్టుగా ఉంది. ఇందులో ముఖ్యంగా రాజకీయ చరిత్ర అనేటువంటి మనం చూసినట్లయితే, మొట్టమొదటిసారిగా సంగమ వంశము, సాళువ వంశము, తులువ వంశం అనేటువంటిది, తర్వాత ఆరివిటి వంశం అనేటువంటిది పరిపాలన చేసినట్టు మనకి కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మనకి ఆవిర్భావంలో ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలించిన తుర్క్ సుల్తాన్లు అలావుద్దీన్ ఖిల్జీ రాజ్యాన్ని దక్షిణ దేశంలో విస్తరింపచేయడానికి మాలిక్ కఫూర్ సేనలతో పంపాడు. అదేవిధంగా దక్షిణ దేశము తుర్కుల పరిపాలనలోకి వచ్చింది. ఖిల్జీ వంశం తర్వాత తొగ్లక్ పరిపాలన ప్రారంభమైంది. అనేక తిరుగుబాట్లు జరిగాయి. హిందూ మత సంస్కృతి విచ్ఛిన్నమైంది. హిందూ మతం పునరుద్ధరణ కోసం విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు కూడా మరి పోరాడుతూ ఉండేది. అదేవిధంగా ఓరుగల్లును ముట్టడించి ఢిల్లీ సుల్తాన్లు ఖైదీగా చేసి తీసుకుపోయినటువంటి బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి మార్చి హరిహర రాయులు, బుక్కరాయులు, సంగమ రాజపుత్రులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారని అనేక మంది అభిప్రాయపడ్డారు. అదేవిధంగా 1336 విజయనగర సామ్రాజ్య స్థాపన దాని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తులువ వంశాలు అనేటువంటివి, అరబిటి వంశాలు అనేటువంటి వాడివి వంటివి 3.5 దశాబ్దాల పాటు పరిపాలించాయని, ఈ విధంగా ఆంధ్రదేశం ఆధారాలను రాజవంశాలు పరిపాలన చేశాయి. ఎవరు దీన్ని అధ్యయనం చేశారనేటువంటి అనేక విషయాలను మనం ఇందులో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.